ఇలా కాదని సొంత బాబాయిని పక్కకు, ఆయన చిన్నాన్నను పక్కకు లాగి ప్రలోభ పెట్టి మంత్రి పదవి ఇచ్చాక బయటకు వచ్చేసాను. వచ్చి పార్టీ పెట్టాక ఇంకా హెరాస్మెంట్ ఎక్కడికి పోయింది, 16 నెలలు అక్రమ కేసుల్లో పెట్టాను. ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి. అవి అక్రమ కేసులు అనే విషయం ఆ పార్టీ నాయకులే పదే పదే వాళ్లే చెప్పారు, ఇంక్లూడింగ్ ఇప్పుడు రాజకీయ దీంట్లోకి వచ్చిన తెర మీదకి వచ్చిన అప్పట్లో ఇన్వెస్టిగేట్ చేసిన లక్ష్మీనారాయణ గారు కూడా ఆ కేసు దాని స్వరూపం ఎంతంటే ఇదిగో ఇంతే ఇంతకుమించి లేదని ఆయన కూడా చెప్పారు అప్పట్లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. అది కూడా ఒక ఆరోపణ, దానికి సంబంధించి మాత్రమే జరిగింది. ఇవన్నీ అక్రమ కేసులు, ఇందులో కేసే లేదు. రామమోదీరావు షేర్లు, ఒక షేర్ 5,30,000కు పోయినప్పుడు ఇది 360కు పోవడంలో ఏది సాక్షి షేరు, ఏ రకమైన స్కామ్ ఉంది, ఇచ్చేవాడు కొనేవాడి మధ్య అగ్రిమెంట్తో జరిగిన ఒక ఒప్పందంతో షేర్ ట్రాన్స్ఫర్ అయ్యి ఫిజికల్గా అసెట్స్ ఉండి రోజు లక్షలాది కాపీలు పత్రిక వస్తుంటే అది ఏ రకంగా అక్రమం అవుతుంది, ఇది మ్యూచువల్ అగ్రిమెంట్తో జరిగిన డీల్ అయినప్పుడు ఇందులో కేసు ఏముందని అన్ని రకాలుగా చేసిన ఇప్పటికీ నడుస్తుంది ఆ కేసు. దానికి కేసు ఉంది, ఎందుకు ఇంతగా ప్రొలాంగ్ చేసి చెప్తున్నానంటే అంతు చూడాలి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ నేల కొట్టిన బంతి ఎట్లయితే పైకి గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇదిగానే పైకి ఎదిగారంటే అందులో లక్షలాది కార్యకర్తలు, వైఎస్ఆర్ గారి అభిమానులు, అలాగే నాయకులు స్వచ్ఛందంగా ఆయనతో అడుగుల్లో అడుగు వేసి నడవడం, అందులో షర్మిలమ్మ గారి పాత్ర ఉంది, విజయమ్మ గారి పాత్ర ఉంది, ఏదో ఒక లెవెల్లో అందరిది ఉంటుంది. ఉండబట్టే ఈరోజు ఇది నడుస్తుంది, ఇప్పటికీ నడుస్తుంది. అది వేరు, రాజకీయ పార్టీగా అవతారం ఎత్తాక ఒకటి ఏదైనా వ్యవస్థ తయారయ్యాక ఆ పార్టీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేశాక అధికారంలోకి వచ్చి నిలబడాలన్నాక ఆర్గనైజేషన్ పరంగానో ఇంకోటో న్యాయాలు చేయడము లేదా దగ్గరికి తీసుకోవడము అనేది అవి డిఫరెంట్ రకరకాల పారామీటర్స్ మీద నడుస్తుంటాయి, అది ఏ పార్టీ అయినా. అందులో అత్యంత పారదర్శకంగా న్యాయం చేసే ప్రయత్నం చేసిన పార్టీ ఏదన్నా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు ఈ కార్యకర్తలు ఆయనతో అచంచల విశ్వాసంతో ఆయనతో అడుగులు వేస్తున్నారు నాయకులు కానీ అందరూ. పార్టీ ఇంత బ్రహ్మాండంగా ఉంది, ఇది ఒక పార్ట్. రెండవది ఆమె చెప్పినది, ఇంత జరిగినా నాకు అన్యాయం జరిగినా కనీసం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అమల్లోకి వచ్చినాయా, ప్రజలకు మేలు జరిగిందంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటున్నారు. ఇంకా అది విన్నాక ఏమనాలనో అర్థం కావట్లేదు. ఎంత అంటే భయంకరమైన తెలియక కూడా ఉండొచ్చు, ఎందుకంటే స్క్రిప్ట్ ఎక్కడి నుంచో తయారై వచ్చినప్పుడు, చంద్రబాబు దగ్గర నుంచి తయారై వచ్చినప్పుడు, లేదా ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గర నుంచి తయారై వచ్చినప్పుడు, అక్కడ ఏముంటే ఆమె దాన్ని బట్టి పెట్టి ముక్కును బట్టి చెప్తున్నప్పుడు అందులో ఆమెకు తెలియకుండా పోయిండొచ్చు, తెలియదు. ఆమె ఎంతవరకు పోతున్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టారు, ఈరోజు అసలు లేదు అంటారు. ఆ రోజు ఆరోగ్యశ్రీ ఇది పెట్టారు, ఈరోజు లేదు. ఆ రోజు రైతుకు ఇది వచ్చింది, ఈరోజు లేదు. అసలు ఎక్కడ రైతులకు సంబంధించి ఈరోజు ఇచ్చినంత భరోసా? అది నేమ్ సబ్సిడీలు కానీ, ఇంకో ఇన్పుట్ సబ్సిడీ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ లేదంటారు. తీసుకున్న రైతులందరూ ఏమనుకుంటారు ఇప్పుడు? అంటే ఇంత అబద్ధం పచ్చిగా తెలియక ఉండొచ్చు, తెలిసాడారని కూడా తెలియదు. ఎందుకంటే స్క్రిప్ట్ ఇస్తే చదివాడు కాబట్టి. బహుశా చంద్రబాబు నాయుడు కూడా అనాలకు సాహసం చేయడం, ఎందుకంటే తను ఇక్కడున్నాడు కాబట్టి ఇంకేదో దాంట్లో అవకతవకలనొచ్చు, లేకుంటే నా చంద్రన్న కానుక లాంటి పథకాలు ఈ రోజు లేవనొచ్చు, అట్లాంటి జరగలేదు. కానీ ఇంత అడ్డగోలు అబద్దమైతే ఆయన అన్నాడు. ఆమె అంటుంది, ఆమె తిట్లు తింటుంది లేనుకొని స్క్రిప్ట్లో రాయించాడేమో తెలియదు చంద్రబాబు నాయుడు గారు. కానీ అది అందరికీ తెలుసు, మీకు మీడియాకు తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు వాటికి మరింత పదును ఎలా పెరిగింది, ఆరోగ్యశ్రీ ఆ రోజున్న దాని దగ్గర ఈరోజు 3,000 ప్రొసీజర్స్ ఎట్లా పెంచారు, 25 లక్షల వరకు లిమిట్ ఎట్లా పెంచారు, ఎలిజిబిలిటీ 5 లక్షల పర్ యానం ఎట్లా చేశారు, 80% 85% 90% దాకా ప్రజలు ఎట్లా కవర్ అవుతున్నారు, కుటుంబాలు కవర్ అవుతున్నాయి, ఇవన్నీ నిజం కాదా? ఫీజు రీఎంబర్స్మెంట్ అప్పట్లో 30-35 వేలు ఇస్తున్నది, ఈరోజు 100% ఇస్తున్నది, నిజం కాదా? మరి ఎట్లా అడగలిగారా? ఇక్కడ నేమ్ ఎనీథింగ్. ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈయన మర్చిపోయారు వెనకవేసి? ఆయన మరింత పదునెక్కించారు, మెరుగుపరిచారు, వాటిని వ్యవస్థీకృతం చేశారు, ఇంక్లూడింగ్ డెలివరీ సిస్టమ్ కిందికి తీసుకెళ్లారు. నేను ఇది ఎక్స్ప్లెనేషన్ లాగా ఇవ్వట్లా, ప్రజలకు చెప్తున్నాం. ఆమె అనే మాటల్లో ఆమె మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు. ఈరోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అనే ఏకైక అర్హత, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్దాలు కనపడుతున్నాయి, ఇవి ప్రజలు గమనించాలి.
ప్రజలకు చెప్తున్నాం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం, షర్మిలమ్మ గారికి సంబంధించినంత వరకు 2.5 ఏళ్ళు పార్టీ అక్కడ నాకు తెలిసి 2.5 ఏళ్ళు తెలంగాణలో పెట్టేట్టున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. సరే, ఆ స్టేట్కి వెళ్ళారు, పార్టీ పెట్టారు. అప్పుడు చాలామంది అడిగారు మీ కామెంట్ ఏంది మీది ఏది అని. ఆమె షీ చోజ్ హర్ పాత్ అండ్ అక్కడ ఏదైనా చేస్తే వి విష్ హర్ ఆల్ ది బెస్ట్ అనేది చెప్పాం. ఆమె ఏమైనా మంచిగా ఇదైతే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతాం. సరే, వాట్ ఎవర్ ది రీజన్స్, అది జర్నీ అయింది, సడన్గా కట్ అయింది. ఈరోజు ఏ మీడియా అయితే ఆమెను ఎత్తుకుని భుజాన్ని ఎత్తుకుని మోస్తుందో, నేను ఈనాడు కానీ, ఈటీవీ కానీ, ఏబిఎన్ కానీ, ఇంకో TV5 కానీ, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రోజు ఈమెను భుజానికి ఎత్తుకుంటున్నారు? ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్త్రాలు ఎక్కువ పడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు. తెలంగాణలో గమనించండి, ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు. ఆఖరున కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని కానీ నువ్వు పోటీ పెట్టొద్దని కానీ ఆమెను వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు. కనీసం సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లీడర్స్ అయినా ఆమెంతట ఆమె స్వచ్ఛందంగా అనౌన్స్ చేసుకున్నారు. రిజల్ట్ వచ్చినాక అమ్మ నువ్వు చేసినందువల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా? మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక ఈ మీడియా ఎవరైనా పాపం ఈమె ఇంత కష్టపడింది, తను ఎంతో కొంత డెంటింగ్ చేయగలిగిన దేనికి మన కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రభావితం ఓట్లు కొన్ని చీల్చగలిగిన దీంట్లో ఉండి త్యాగం చేసిన ఆమె నాయకురాలు కాంగ్రెస్ గుర్తించలేదు వాళ్ళేమని రాశారా? అసలు తెలంగాణలో ఇర్రెలవెంట్ ఎందుకయింది? ఆ రోజు అక్కడ మొదలు పెట్టిన తిట్లు అందరికీ పడినట్టున్నాయి. ఆఖరికి ఇంక్లూడింగ్ ఆ కాంగ్రెస్ తిట్టారు. లాస్ట్లో అదే కాంగ్రెస్ దీనికి ఇది అయ్యారు. ఆ తర్వాత అక్కడ పార్టీ ఇది మూసేశారు. అక్కడ నుంచి ఇక్కడ తెలంగాణలో ఈమె నిజంగా కాంగ్రెస్ కోసం ఇచ్చినా ఎందుకు తిరగలే కాంగ్రెస్ పక్షాన? టీఆర్ఎస్ నిరంకుశమైన దీన్ని పాలించాలి ఇచ్చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని ఎందుకు తిరగలేదు? న్యాయమైన ఇది ఉంది అన్నప్పుడు కాంగ్రెస్ని తీసుకురావాలనుకున్న దాంట్లో తన రోల్ ఎందుకు ప్లే చేయలే? ఆ రోజు వాళ్ళు ఎందుకు అడగలే? ఓపెన్గానే వద్దు మాకు వద్దు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎందుకు చెప్పారు? చెప్తే ఎందుకు సహించారు ఈమె? ఈ మధ్య ఇటీవల కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎవరు రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ ఆర్కే సర్జరీ అని వచ్చింది సార్, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో దాంట్లో మాట్లాడుతూ ఏమంటాడు, రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో టీఆర్ఎస్ నుంచి మిగిలిన వాటి నుంచి వలసలను ప్రోత్సహించి డిఫెక్షన్స్ ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు ప్రకృతి తన దాన్ని ఎట్లా కేర్ తీసుకోవాలని అట్లా తీసుకుంది. అర్థమేమండి అంటే ఆయన మరణించింది దానివల్లనే కదా, వేరే మీనింగ్ ఏమొస్తుందని అర్థం కావట్లేదు. ప్రకృతికి ఈ డిఫెక్షన్స్కి సంబంధం ఏముంది? ప్రకృతి ఎక్కడ వర్షం పడి ఆగుతుంది పంటన అయిపోవడానికి? మరి అన్నప్పుడు ఆ పార్టీలో కనీసం అలాంటి పార్టీలో ఈ రోజుకు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అందులో సాక్షాత్ ముఖ్యమంత్రి ఆ పార్టీ ముఖ్యమంత్రి అక్కడ అంటుంటే అసలు ఎట్లా దాని గురించి ఏమంటారు? ఎందుకు ఈ రియాక్షన్స్ ఎందుకు ఉంటాయి? మీరు మాట్లాడాల్సినవి ఉన్నాయి షమిలమ్మ గారు, తన బిహేవియర్ దానికి సంబంధించి చెప్పాల్సినవి ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడికి రావడం ఇక్కడ మొదలు పెట్టారు. బహుశా ఈరోజు మాట్లాడిన దాంట్లో కూడా అవి ఏ స్టేట్లో ఉండాలనుకో మాట్లాడారో తెలియట్లా, ఏది వైఎస్ఆర్ గారి ఆశయాలు అవి అమలు కావట్లేదు, ఈ రాష్ట్రంలో అసలు పాలన అనేది సరిగలేదు, సంక్షేమం లేదు, ప్రజల మేలు గురించి పట్టించుకోవట్లేదని ఎప్పుడైతే అన్నారో, అది ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడుతున్నా అనుకున్నారో లేక తెలంగాణలో మాట్లాడుకున్నారో నాకైతే అర్థం కాదు. ఇంత డొల్లతనంతో అసంబద్ధతతో కూడిన వీటి గురించి ఎందుకు రెస్పాండ్ కావాల్సి వస్తాం ఏమాత్రం ఉందంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు కాబట్టి ఈ జరిగిన దీంట్లో ఏదైనా ఉంటే ఆమెకు ఏదైనా అన్యాయం జరిగింది అనుకుంటే ఏమాశించి ఆమె తన అన్న కోసం తిరిగారో ఆమె చెప్పాలి, ఏమాశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి. రాజకీయాలు అనేవి కేవలం పదవులు పంపకం కుటుంబంలో పంచుకోవడానికే లేక అది ఒక పార్టీ అనేది ఒక హెల్దీగా ఉండాలంటే బ్రాడర్ డెమోక్రటిక్గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నారు ఏది ఆదర్శప్రాయమైంది? మీరు మీడియా కూడా ఆలోచించాలి.